రియల్ ఎస్టేట్ టీవీకి స్వాగతం. ఈరోజు మనకున్న గెస్టు బాలా ఎంటర్ప్రైజెస్ సీఈఓ వినీత్ బాలా మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ప్రస్తుతం హాట్ టాపిక్, అదేవిధంగా ప్రపంచాన్ని షేక్ చేస్తున్న అంశం కరోనా వైరస్. ఇది ఒక చైనాకే కాదు, ప్రపంచ దేశాలన్నీ కూడా భయపడుతున్న పరిస్థితి. కరోనా వైరస్ ఎఫెక్టు ప్రపంచ దేశాల మీద ఏ రకంగా ఉంటుందో బాలాతో మాట్లాడదాం. వినీత్ బాల గారు చెప్పండి, ఎట్లుంటుంది అంటే కరోనా ఎఫెక్ట్ ఏ రకంగా ఉండబోయే అవకాశం? ఆల్రెడీ వీఆర్ ఇన్ ఎవ్రీ 10 ఇయర్స్కి ప్రపంచవ్యాప్తంగా ఒక రిసెషన్ వస్తుందండి. ఆ రిసెషన్ మీరు 2008లో చూడండి, లీమన్ క్రాష్ కానివ్వండి, ఐజీ క్రాష్ కానివ్వండి, యుఎస్లో దాన్ని ప్రపంచవ్యాప్తంగా ఏర్పాటు పడ్డది. ఎవ్రీ 10 ఇయర్స్కి ఒక రిసెషన్ రావటము కరెక్టే, కానీ లక్కీలీ అవర్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ, నాట్ ఈవెన్ అమెరికన్ గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్, ప్రపంచవ్యాప్తంగా గవర్నమెంట్స్ కొంచెం ఎఫిషియెంట్కి గత 15 ఇయర్స్ పనిచేసే కాబట్టి వీ డోంట్ హ్యావ్ అ బిగ్ రిసెషన్. ఆల్రెడీ మీరు టాప్ ఎకానమిస్ట్ని చూసుకుంటే 2021 కల్లా మేజర్ రిసెషన్ వస్తుంది అని చెప్పి అంటున్నారు. అండ్ 70% వరల్డ్ బ్యాంక్ కూడా ఆల్రెడీ ఒకటి చెప్పింది ఏంటంటే 2020 ఎండింగ్కి వీ విల్ పాసిబుల్లీ సీ ఎ రిసెషన్. ఇట్లాంటి టైంలో మనకి కరోనా వైరస్ యాడ్ కావటం వల్ల ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ థింగ్ టు హ్యాపెన్ టు ది వరల్డ్ ఎకానమీ. ఇండియన్ ఎకానమీ కూడా టెంపరీలీ ఇట్స్ నాట్ గుడ్ అండి. ఎందుకంటే ఇప్పుడు మనం పెట్టిన మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఇండియన్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో ఇవి అన్నిటికి కానీ, దే విల్ హెవీలీ ఫేస్ కాన్సిక్వెన్సెస్. ఎందుకంటే వీళ్ళు ఫారెన్ ఎక్స్పోర్ట్కి, చైనా చైనీస్ ఎక్స్పోర్ట్స్కి, లేకపోతే చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలనన్న ఏదైనా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ చేస్తూ ఉంటాయి, మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించిన కంపెనీ చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు చూస్తే ఇండియాకి చైనాకి $86 బిలియన్ ట్రేడ్ ఉంది సో ఫార్. $86 బిలియన్లో వీ ఇంపోర్ట్ $70 బిలియన్ గుడ్స్, ఇండియా ఎక్స్పోర్ట్స్ $16 బిలియన్ గుడ్స్. బేసికలీ ఇఫ్ ఆల్రెడీ ఫార్మా ఎక్స్పోర్ట్స్ కానీ, లేకపోతే ఫార్మా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే మోస్ట్ హైలీ ఇండస్ట్రియల్ ఫెడరేషన్స్ కూడా, దే ఆర్ సేయింగ్ వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ స్టాక్. మేము ఇంపోర్ట్ చేసుకుందామనంటే చైనాలో ఫ్యాక్టరీస్ ఆల్రెడీ క్లోజ్డ్, గవర్నమెంట్ ఎమర్జెన్సీ ఉంది, ప్రజలు కూడా రావడానికి ఇష్టపడట్లేదు. సో విచ్ వీ విల్ సీ అ టెంపరీ షార్ట్ ఫాల్ ఇన్ 1-2 ఇయర్స్ ఆఫ్ రిసెషన్, అండ్ యూ కెన్ సీ ది పాసిబుల్ రిసెషన్ బై 2021, ఎండ్ ఆఫ్ ది 2021. సో ఐ హైలీ సజెస్ట్ యూ నాట్ టు ఇన్వెస్ట్ ఇన్ ద బాండ్ మార్కెట్ ఆర్ స్టాక్ మార్కెట్ డ్యూరింగ్ దిస్ 2 ఇయర్స్. అంటే ఇప్పుడు మనము ఒకటి హాట్ సబ్జెక్ట్ ఏంటంటే రియల్ ఎస్టేట్ మీద, ఈ ఎస్పెషల్లీ ఈ కరోనా ఎఫెక్ట్ రియల్ ఎస్టేట్ మీద ఏ రకంగా ఉంటుంది, వరల్డ్ వైడ్గా ఎట్లుంటుంది, ఇండియా మీద ఎట్లుంటుంది? రియల్ ఎస్టేట్ రకంగా చూస్తే మీకు ఆల్రెడీ చైనాలో ఫ్యాక్టరీస్ ఆల్రెడీ చాలా మూత పడ్డాయండి కరోనా వల్ల, విచ్ మీన్స్ దే డి నాట్ క్లోజ్ పర్మనెంట్లీ, బట్ వర్కర్స్ వెళ్ళటానికి ఇష్టపడట్లేదు అసలు ఫ్యాక్టరీస్కి. అండ్ ఒక గ్లోబల్ పర్సెప్షన్ ఆల్రెడీ చైనా మీద వచ్చింది, ట్రస్ట్ పోయింది. ఎందుకంటే 6 మంత్స్ 1 ఇయర్ బ్యాక్ వచ్చిన వైరస్ని మీరు ఆల్మోస్ట్ 7-8 మంత్స్ దాచిపెట్టడం జరిగింది, లేదా ఫ్యూచర్లో మేజర్ అవుట్ బ్రేక్ అయితే అవుతుంది అది. అందుకని నెక్స్ట్ ఇప్పుడు అయ్యేది ఏంటంటే ఇండియన్ రియల్ ఎస్టేట్ నెక్స్ట్ బిగ్గెస్ట్ మ్యాన్ పవర్ అండ్ బిగ్ ఎఫిషియెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ హ్యూజ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయగలిగే వరల్డ్లో ఉన్న ప్లేసెస్లో ఇండియా ఒక ప్లేస్. సో వీ షుడ్ రిమెంబర్ దట్ దిస్ ఈస్ గోన్ బెనిఫిట్ ఇండియా, ఎస్పెషల్లీ సౌత్ ఇండియా, బికాస్ వీఆర్ టాలెంటెడ్ లేబర్ వర్క్స్ అండ్ లివ్స్. సో ఆల్రెడీ రియల్ ఎస్టేట్ ప్రైసెస్ పెరుగుతాయి అండ్ హౌస్ ప్రైసెస్ కూడా పెరుగుతాయి. ఆల్రెడీ హై ఇండస్ట్రియల్ డిమాండ్, ఐ మీన్ వెరీ విలేజెస్లో కానీ మీరు ఎక్కడ చూసినారనుకోండి, అక్కడ ఇండస్ట్రీస్ రావడం జరుగుతుంది. ఎస్పెషల్లీ ఫార్మాలో అండ్ ఎలక్ట్రానిక్స్లో ఎక్కువ డెవలప్ అవుతుంది. మీరు ఆటోమేటిక్ చూసిన ఇండియాలో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కాదు, మేడ్ ఇన్ ఇండియా ఆల్మోస్ట్ ఇంకా ఇంప్లిమెంట్ కావట్లేదు, అసెంబ్ల్ ఇన్ ఇండియా అవుతుంది. సో ఆటోమేటిక్గా టెంపరీ వీ మే లూజ్ జాబ్స్ ఇన్ ఇండియన్ మార్కెట్, లైక్ స్మార్ట్ ఫోన్స్ కంపెనీస్ జాబ్లోంచి తీసేయచ్చు, లేకపోతే ఏదైనా ప్లాస్టిక్ వస్తువులలో మనకి విపరీతంగా రేట్లు పెరగచ్చు అండ్ ఎకానమీ పడిపోవచ్చు, హై ఇన్ఫ్లేషన్ రేట్స్ చూడవచ్చు 6-7 మంత్స్లో. కానీ లాంగ్ టర్మ్లో ఎవరీ సప్లై చైన్ ఎక్కువ ఇండియాలోనే అవుతుంది అండ్ గ్లోబల్ సప్లై చైన్ కూడా ఇండియాకి అండ్ వియత్నాం అండ్ ఇండోనేషియాకి లాభపడుతుంది. అలాగే స్టాక్ మార్కెట్ లాంగ్ టర్మ్లో మాత్రము వెరీ ప్రాఫిటబుల్, అండ్ ఇండియన్ రియల్ ఎస్టేట్ టెంపరీగా అండ్ లాంగ్ టర్మ్లో రియల్ ఎస్టేట్ బికాస్ దేర్ ఇస్ గోన్ బి మోర్ డిమాండ్ ఫర్ ల్యాండ్. అంటే ఈ ఎస్పెషల్లీ దీనివల్ల కరోనా ఎఫెక్ట్ ఏ రకంగా చూపొచ్చు అంటారు? దేనిదండి ఈ రియల్ ఎస్టేట్ మీద మనకు ఇండియన్? ఇండియాలో కరోనా వైరస్ ఒకటి ఉందండి, కేరళలో ఒక మనిషికి రావడం, 1000 మందికి రావడానికి కూడా పెద్ద ప్రాబ్లమ్ ఏమి రాదు దేశం ఎకానమీ మీద, ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ మీద. ఎందుకంటే మన దగ్గర ఏదో పెద్ద కరోనా వైరస్ వచ్చేసి హైదరాబాద్లో మేజర్ ఆఫీసెస్ షట్ డౌన్ అయిపోయి అసలు ట్రేడ్ జరగకుండా, అసలు మనీ రొటేషన్ లేకపోతే ఎవరు డబ్బులు సంపాదించట్లేదు, ఇన్వెస్ట్ చేస్తానికి కూడా ఎవరు ట్రై చేయట్లేదు. అందుకని వీల్ సీ ఎ డిక్లైన్ ఇన్ హియర్.
కానీ ఆల్రెడీ ఏమవుతుందంటే ప్రపంచంలో గ్లోబల్ డిమాండ్ ఉన్న అది మీరు ఎక్కడైనా చూసుకోండి 80% ఆఫ్ వరల్డ్ చీప్ గూడ్స్ ఆర్ మేడ్ ఇన్ చైనా. ఈ గ్లోబల్ ఫ్యాక్టరీ అయిన చైనా ఇప్పుడు ఏం పని చేయాలన్నా ప్రజలు రోడ్డు మీదకి రాలేకపోతున్నారు. వన్ ఆఫ్ ది వర్స్ట్ రెప్యుటేషన్ చైనా మీద ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసింది. ఇట్లాంటి చైనాని చైనీస్ కంపెనీస్ని ఫ్యూచర్లో నమ్మడం కూడా గవర్నమెంట్స్ నమ్మడం కూడా కష్టమే. మీరు ఆల్రెడీ యూఎస్ చూస్తే యూఎస్ ఆల్రెడీ టారిఫ్స్ వేసేసింది, హైయెస్ట్ టారిఫ్స్ ఇప్పుడు యూఎస్ చైనా మీద ఏ దేశానికన్నా. సో దట్స్ గోన్ అ లాంగ్ టర్మ్ ఇండియన్ విలేజెస్లో రియల్ ఎస్టేట్ బాగా అవుతుంది. మేము సోఫార్ మనం హైటెక్ సిటీ లేకపోతే సిటీ వైపు రియల్ ఎస్టేట్ భూమి చాలా చూస్తాము. ఆ రియల్ ఎస్టేట్ భూమి తగ్గదా అనట్లేదు, అది అట్లనే కంటిన్యూ అవుతుంది. కానీ ఆటోమేటికలీ విలేజ్ రియల్ ఎస్టేట్ కూడా ప్రీ ఇండియాలో ఫార్మా డెవలప్ అవుతున్నప్పుడు ఎట్లా అయ్యిందో రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అట్లా డెవలప్ అవుతుంది. విచ్ మీన్స్ ప్లాస్టిక్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ అండ్ మన ఆల్రెడీ ఇండియాకు ఉన్న మేజర్ ప్రాబ్లం వచ్చేసి అండర్ ఎంప్లాయిడ్ యూత్ అండ్ అన్ఎంప్లాయిడ్ ఇంజనీర్స్, హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ అన్ఎంప్లాయిడ్ ఇంజనీర్స్ ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నారా అంటే అది ఇండియాలో. సో వీ విల్ గెట్ అవుట్ ఆఫ్ దట్. అంటే ఇప్పుడున్న ఏదైతే చైనా మీద ప్రభావం చూపుతున్న, ఎస్పెషల్లీ చైనాను భయపెడుతున్న కరోనా వైరస్ కారణంగా ఇండియన్ రియల్ ఎస్టేట్కు మేలు జరుగుతుంది అంటారు. అవునండి, ఇండియాలో ఆల్రెడీ రియల్ ఎస్టేట్ ఎట్లా అంటే ఆటోమేటిక్గా వెన్ దేర్ ఇస్ మోర్ జాబ్స్ ఫ్యాక్టరీస్ అని ఇండియాకి వస్తాయి అంటే ఫ్యాక్టరీస్కి దిస్ నీడ్ అ ల్యాండ్ టు బిల్డ్ ఆన్. మీరు ఒక ఫ్యాక్టరీ పెడుతున్నారంటే మినిమం మీకు ఒక పెద్ద ఫ్యాక్టరీ పెడుతున్నారంటే ఒక 5 acres, 6 acres, 7 acres ల్యాండ్ మినిమం కావాల్సి ఉంటుంది. 10 acres మినిమం ల్యాండ్ కావాల్సి ఉంటుంది. మీడియం సైజ్ ఫ్యాక్టరీ 50 to 100 acres ఆఫ్ ల్యాండ్ కావాల్సి ఉంటుంది. అండ్ ఒక ఫ్యాక్టరీలో మీకు 80 to 90,000 మీడియం పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్లో ఎంప్లాయ్ చేస్తారు. అండ్ ఇండియాలో చిన్న ఫ్యాక్టరీస్లో మినిమం 100 people వెళ్తారు. సో ఈ 100 people టు 80,000 పీపుల్ బిలో 100,000 పీపుల్ 100,000 people బిలో ఉన్న ఫ్యాక్టరీస్ చుట్టూ ఉన్న ఊళ్ళు డెవలప్ అవుతాయి. ఎందుకంటే మీరు ఆటోమేటిక్గా ఊళ్ళో మీరు రైతు పని చేస్తే సంవత్సరానికి 100,000 ఒక రైతు కూలి సంపాదించవచ్చు మ్యాక్సిమం లేసుకున్నా కూడా. కానీ ఒకేసారి ప్రస్తుత శాలరీస్ మీద మీరు చూసుకున్నా కూడా ఒక ఫ్యాక్టరీ వర్కర్ ఇయర్లీ 2 lakhs to 2 lakhs 50,000 సంపాదిస్తున్నాడు అన్క్వాలిఫైడ్ ఆర్ లో స్కిల్డ్ లేబర్. అదే హై స్కిల్డ్ లేబర్ లైక్ టెక్నికల్ ఇంజనీర్ కానివ్వండి, ఎలక్ట్రానికల్ ఇంజనీర్స్ కానివ్వండి, ఒక ఫ్యాక్టరీలో లైక్ బిగ్గెస్ట్ అట్లాంటి కంపెనీస్లో ఇండియాలో ఆల్రెడీ ఇయర్లీ 5 lakhs, 4 lakhs సంపాదిస్తున్నారు. సో ఊర్లో చుట్టూ కూడా అట్లాంటి ఇన్కమ్ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా బ్యాంక్స్ హౌస్ లోన్స్ ఈజీగా ఇవ్వడం జరుగుతుంది, విచ్ ఆటోమేటికలీ ఎస్కలేట్స్ ఆర్ ఇంక్రీజెస్ ద వాల్యూ ఆఫ్ సరౌండింగ్ ల్యాండ్. ఎందుకంటే హౌస్ ఇల్లులు కట్టుకోవాలి, వాళ్ళు ఇంట్లో ఉండాలి, ఎవరైనా సొంత ఇల్లు కావాలనుకుంటారు ఏ ప్రపంచంలో మీరు ఎక్కడికి పోయినా, విచ్ ఓన్లీ గోయింగ్ టు ఎక్స్పాండ్ ఇండియన్ రియల్ ఎస్టేట్ ప్రైసెస్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఆల్ ఓవర్ ఇండియా, ఎస్పెషల్లీ సౌత్ ఇండియా. ఎందుకంటున్నారంటే ఆల్రెడీ ఫ్యాక్టరీస్ నుంచి మీకు డిమాండ్ ఉంది కొత్త ఇండస్ట్రీస్ కడతానికి. ఆల్రెడీ ఫ్యాక్టరీస్ వచ్చిందంటే రోడ్స్ కూడా పెద్ద కావాల్సి వస్తుంది. అండ్ దాంతోపాటు మీకు హౌసింగ్ డిమాండ్ యాడ్ అవుతుంది, ఇండస్ట్రియల్ డిమాండ్ యాడ్ అవుతుంది. అండ్ సిటీలో దీనివల్ల సిటీ అవుట్స్కర్ట్స్లో ఆఫీస్ డిమాండ్ కూడా పెరగాల్సి వస్తుంది. ఎందుకంటే కమిషన్ ఏజెంట్స్ కానివ్వండి, ఎక్స్పోర్ట్ ఏజెంట్స్ కానివ్వండి, లేదా మెయిన్ మీడియా కంపెనీస్ కానివ్వండి, వీళ్ళకి యాడ్స్ తయారు చేసి పెట్టేటోళ్ళకి, ఎనీ వే ఆఫ్ కంపెనీస్ కానీ మల్టిట్యూడ్ ఆఫ్ కంపెనీస్ వీళ్ళ మీద డిపెండ్ కావాల్సి వస్తుంది. సో దట్ వే రియల్ ఎస్టేట్ ఇస్ గోయింగ్ టు బి ఇంక్రీస్డ్. ఎందుకంటే వెన్ దేర్ ఇస్ లోడ్ సప్లై అండ్ మోర్ డిమాండ్ అదే అవుతుంది కదా. అంటే మనం ఒక దశాబ్ద కాలంగా చూస్తే చైనా అబ్నార్మల్గా గ్రోత్ అనేది పెరుగుతూ ఉంది, కానీ ఇటువంటి డిసీజ్ వచ్చినా ఇటువంటి క్రైసిస్ వచ్చినప్పుడు అనేక సందర్భాల్లో చైనా దాన్ని ఓవర్కమ్ అయింది, కానీ ఇప్పుడు ఈ విషయంలో జరగదంటారు అట్లా. లాస్ట్ టైం సార్స్ వచ్చిందండి చైనాలో, ఎస్ఐఆర్ఎస్ 2003 to 2005 మధ్యలో సార్స్ అవుట్ బ్రేక్ అయింది చైనాలో. అప్పుడు చైనా ప్రపంచవ్యాప్తంగా చైనీస్ ఎకానమీ ప్రభావం ఓన్లీ 3% కావటం వల్ల పెద్ద ఎఫెక్టింగ్ కనపడలేదు ప్రపంచవ్యాప్తంగా. కానీ ఇండియాకి నేబరింగ్ కంట్రీస్ ఇండియా అనుకోండి, ఇండియాలో కాటన్ రేట్ పడిపోయింది మీరు అప్పుడు కూడా తెలుసు, అప్పుడు ఆత్మహత్యలు చాలా పత్తి రైతులు అయ్యి. ఎందుకంటే 2005లో చైనాలో అప్పుడు మేజర్ టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరర్ అయిన చైనా ఒకే రకంగా కాటన్ ఇంపోర్ట్ చేసుకోవడం ఆపేయాల్సి వచ్చింది. సేమ్ ప్రజలు బయటికి వెళ్ళడం జరగలేదు, ఫ్యాక్టరీస్ కావడం జరగలేదు. అప్పుడు మెజారిటీ ఆఫ్ టెక్స్టైల్ కంపెనీ ఇండస్ట్రీ అప్పుడు ఇండియాలో పెరగడం అప్పుడు ఇండియాలో మేజర్ గెయిన్. నార్మల్ ఫ్యాబ్రిక్ నుంచి పాలియస్టర్ ఫ్యాబ్రిక్లో ఇప్పుడు మనం చాలా ముందుకెళ్ళిపోయాం. బంగ్లాదేశ్ కాటన్ బట్టలు తయారు చేయడంలో ముందుకెళ్ళిపోయింది చైనా నుంచి ఆ స్పాట్ని. కానీ అప్పుడు కేవలము ఆ డిసీజ్ని ఓవర్కమ్ అయినంత వరకు కేవలం 13,000 cases మ్యాక్సిమం అయింది 3 years. ఎండ్ ఆఫ్ ది డే దానివల్ల జపాన్కి చాలా నష్టపోయారు, సౌత్ కొరియా నష్టపోయింది, చైనా
15% గ్రోత్ ఆ ఇయర్ ఓన్లీ 3% చూసింది, ఆ టైమ్స్లో 3-4% చూసింది, చైనా రికవర్ అయిపోయింది. ఇప్పుడు కరోనా అనేది న్యూ స్టోరీ, ఎందుకంటే ప్రస్తుతానికి చైనా 15% ఆఫ్ వరల్డ్ ఎకానమీని కంట్రోల్ చేస్తుంది. చైనీస్ ఎకానమీ వరల్డ్ ప్రపంచ ఎకానమీలో 15% దాని పార్ట్. ఓకే, అండ్ ఇట్లాంటి ఎకానమీకి ప్రాబ్లమ్స్ వచ్చాయి అనుకోండి, జస్ట్ ఇన్ కేస్ 1 వీక్లో కరోనా వైరస్ 14,000 కేసెస్ బయటపడ్డాయి, 14,000 ఇన్ 1 ఇయర్ వర్సెస్ 3 ఇయర్స్, ఫ్యూచర్లో ఇది చైనాలో ఎంత మీదకి వెళ్తుందో తెలియదు. అండ్ అలీబాబా కూడా చెప్పింది, మీకు అలీబాబా ఐడియా ఉండే ఉంటుంది, చైనాలో బిగ్గెస్ట్ ప్రైవేట్ ఎంప్లాయర్ హ్వాంగ్జూలో, అది కూడా వన్ ఆఫ్ ది లాక్డౌన్ ఏరియాస్లో ఉంది. వాళ్ళు ఏమనటం జరిగిందంటే ఈ కమింగ్ 2-3 ఇయర్స్లో చైనీస్ స్టాక్ మార్కెట్ అనేది కూలిపోబోతుంది, వరల్డ్ ఎకానమీ బాగున్నా బాగా లేకపోయినా. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు హై ఇన్వెస్ట్మెంట్స్ చైనాలో ఉండి డెవలప్ అయ్యేటప్పుడు అప్పులు చాలామంది ఇచ్చారు, బాండ్స్ చాలామంది కొన్నారు, చైనీస్ బాండ్స్. అండ్ ఇండియన్ కంపెనీస్ జస్ట్ లైక్ ఇప్పుడు రిలయన్స్ ఉంది, లావా ఉంది, రిలయన్స్ వల్ల LYF ఉంది, మేజర్ ఇండియన్ టెక్ కంపెనీస్ ఉన్నాయి, వీళ్ళందరూ ఎక్విప్మెంట్ కావాలంటే వాళ్ళు పార్ట్స్ అండ్ మ్యానుఫ్యాక్చరర్స్, ఇండియన్ ఫార్మా సెక్టర్ ఉంది, పెద్ద పెద్ద ఫార్మా సెక్టర్, ఎంతైనా ఇండియా ఫార్మాసిటికల్స్లో ఇండియాలో 1 ఉన్నా ఆ ఫార్మాలో యూజ్ చేసే కెమికల్స్ చైనా నుంచి రావాలి. సో వీళ్ళేమంటున్నారు చైనాలో టెంపరీ 3 మంత్స్ నుంచి అసలు మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఆగిపోయింది, అండ్ ఫర్దర్గా మెల్లమెల్లగా బ్యాంక్రప్ట్ అవుతున్నాయి కంపెనీస్, అంటే మూసుకుంటున్నాయి, ఇంకా అప్పులు కట్టలేము, మేము ఏం చేయలేము అని చెప్పి. ఆటోమేటిక్గా చైనీస్ ఎకానమీ మీద డిపెండ్ అయ్యి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎస్పెషల్లీ స్టాక్ మార్కెట్స్ చాలా నష్టపోతాయి. లైక్ బాంబే స్టాక్ మార్కెట్ ఉందనుకోండి, బాంబే స్టాక్ మార్కెట్ ఆల్రెడీ ఈరోజు 900 పాయింట్స్ పడిపోయింది. 900 పాయింట్స్ బాంబే స్టాక్ మార్కెట్ ఒకరోజు పడిపోవటం అనంటే అది వెరీ నాట్ అ కామన్ థింగ్. ఓకే, US లో డౌ జోన్స్ 2,000 పాయింట్స్ పడిపోయింది 1 వీక్లీ, అట్లా ఎవ్రీ 1 డే ఫాల్ అవుతుంది, ఫ్రీ ఫాల్ పడుతుంది. సేమ్ టైం అంత డిమాండ్ పడిపోతుంది ఇండియాలో కూడా, విచ్ మీన్స్ టెంపరీగా మీకు స్టాక్ మార్కెట్స్లో హైలీ ఫ్లక్చువేషన్స్ వస్తాయి. అండ్ మీకు కొన్ని పార్ట్స్ ఆఫ్ సిటీ రియల్ ఎస్టేట్ వేర్ ఐటీ ఈజ్ వెరీ యూనో వెరీ కాన్సన్ట్రేటెడ్ ఉందనుకోండి, ఐటీ మీద నాకు రియల్ ఎస్టేట్ వెళ్తుంది అనుకోండి, దాని మీద నెగిటివ్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇండియన్ ఐటీ సెక్టర్లో మోర్ దెన్ 25% ఆఫ్ ఐటీ సెక్టర్ ప్రాజెక్ట్స్ ఆర్ ఫ్రమ్ చైనా. ఎందుకంటే ఈ చైనీస్ ఎలక్ట్రానిక్స్కి ఇండియాలోనే సాఫ్ట్వేర్ తయారు కావాల్సి వస్తుంది, వివో కానీ ఒప్పో కానీ వీళ్ళన్నింటిలో సాఫ్ట్వేర్ ఇండియాలో తయారై అవుతుంది అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ చైనాలో అవుతుంది. సో ఆ విధంగా ఇండియా మీద స్టాక్ మార్కెట్లో అండ్ లైట్లీ ఐటీ డిపెండెంట్ సిటీస్ బెంగళూరులో హెవీ నెగిటివ్ గ్రోత్ కనిపించవచ్చు, ఇట్స్ నాట్ 100% థింగ్. అండ్ హైదరాబాద్లో కూడా ఐటీ బేస్ చేసుకున్న ఏరియాస్ ఉన్నాయి కదండి, అక్కడ కూడా నెగిటివ్ గ్రోత్ కనిపిస్తుంది. ఇది ఈరోజు విషయం ఏదైతే ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వైరస్ విషయంలో ఇండియన్ మార్కెట్, అదేవిధంగా ఇండియన్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మీద పెద్దగా నెగిటివ్ ప్రభావం ఏమి ఉండదు అని వినీత్ వాళ్ళ చెప్తున్నారు, స్టాక్ మార్కెట్ మీద మాత్రం ప్రభావం ఉంటుందని చెప్తున్నారు.